الحمد لله رب العالمين والصلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن والاه الى الدين. قال الله عز وجل في القران المجيد: اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وما ارسلنا من قبلك من رسول الا نوحي اليه انه لا اله الا انا فاعبدون. صدق الله العظيم. అభిమాన సోదరులు, సోదరులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్, సుమ్మా అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ మాసాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించాడు. అలాగే రమజాన్ మాసము పది దినాల్లో భక్తి పారవత్యాల్లో ఓరలాడే ఒక సౌభాగ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు అనుగ్రహించారు. ఇంకా మన దగ్గర 20 రోజులు ఉన్నాయి. తగ్గించుకోవాలంటే 19 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇది అమూల్యమైన వరప్రసాదాలు ఈ 19 దినాలు. కనుక ఇప్పటి వరకు ఒకవేళ ఏమని పాటలో మన జీవితం ఒకవేళ గడిచినట్లయితే, ఇప్పుడైనా మనం మేల్కోవాలి. ఈ యొక్క 19 దినాలను 20 దినాలను తన సభ్యులకు పట్టుకునే నిమిత్తం నిరతం మనం పరిష్కరించాలి. అలాగే ముఖ్యంగా చివరి దశకం గురించి మేము అందరికీ గుర్తు చేయాలి. చివరి దశకంలో వారు కలిసారు ఘనమైన రేయి చివరి దశకంలో ఉంది. అది కూడా బేసిక్ అంటే గల వారితో ఉందని కలిసి ఉన్నారు. కనుక వీలైనంత వరకు చివరి దశకంలో రాత్రిలో మేల్కొని ఆ రాత్రిని యొక్క పొందే యొక్క ప్రయత్నం అనేది మనలో ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంది. అలాగే మనం ఈ నెలలో పాటించాల్సిన మరి కొన్ని విషయాన్ని మనం గుర్తు చేయదాన్ని. అందులో ముఖ్యంగా జకాతు ఒకవేళ మనం స్థితి మంచులమై ఉన్నట్లయితే, దేవుడు మనతో అనంత అనుగ్రహించి ఉన్నట్లయితే, మన వల్ల 7 తులాల కన్నా ఎక్కువగా 7 తులాల కన్నా ఎక్కువగా బంగారం మన దగ్గర ఉన్నా మనం ఆ బంగారం మీద ఏడాది గడిచి ఉంటే ఆ బంగారం మీద గడి అంతటి సొమ్ము మీద గడి బంగారం మీద గడి అంతటి సొమ్ము మీద గడి ఒకవేళ ఏడాది గడిచి ఉన్నట్లయితే జకాతు విధిగా మనం చెల్లించాల్సి ఉంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించారు, మంచి స్థితిలో ఏవైతే దాసమాత్రం ఉంచారో వారు జకాత్ ని మర్చిపోకూడదు అనే ఒక విషయాన్ని మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ మాసంలో మనం చెల్లించాల్సిన మరో యొక్క దానం ఉంది. దాన్నే అంటారు చిత్రాదానం. పిత్రాదానం అనేది కోవిడ్ ప్రకారం 1 దినారు అనేది ఖరారు చేయబడింది. ఈ పిత్రాదానం ఎందుకోసం చేస్తారు అంటే దీని ఉద్దేశాలు 2. ఒకటి, మనిషి ఉపవాసంలో అతని వల్ల జరిగే పొరపాటు గాను ఇది పరిహారం లాంటిది, కనుక మనం ఎంత జాగ్రత్త వహించినప్పటికీ, ఎంత అప్రమత్తంగా మనం ఉన్నప్పటికీ మన వల్ల పొరపాటు అనేవి జరుగుతూనే ఉంటాయి. మన వల్ల పొరపాటు జరుగుతూనే ఉంటాయి. కనుక ఈ పిత్రాదానాన్ని చెల్లించడం ద్వారా ఉపవాస స్థితిలో జరిగిన పొరపాట్లకు అక్కడ ఏమవుతుందంటే ప్రాశ్చితం అనేది మనకు లభించే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒకటి జకాతు సొమ్మును నిండా చెల్లించడం, రెండవది జకాతు పిత్రాదానాన్ని కూడా మనం చెల్లించాల్సి ఉంది. అలాగే చివరి దశకంలోని భాగంలో మనం లైలతుల్ ఖద్ర్ అంటే ఘనమైన రేయిని మనం అన్వేషించాల్సి ఉంది. ఇది మీ అందరికీ నా చిన్నపం. ఇక నేటి మన ప్రసంగాంశానికి మనం వచ్చినట్లయితే, నేటి మన ప్రసంగాంశం లా ఇలాహా ఇల్లల్లాహ్. నేటి మన ప్రసంగాంశం లా ఇలాహా ఇల్లల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే సంవచనం ఏదైతే ఉందో ఇది మహత్తరమైన వచనం, మహాద్భుతమైన వచనం, మహిమాన్వితమైన వచనం. ఈ వచన నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టి స్వప్నాన్ని సృజించాడు. ఈ వచన నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
తన పరస్పరాన్ని ప్రభావింపజేశాడు. ఈ వసన నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వతాలా తన గ్రంథాల నుంచి అవతరించాడు. ఈ వసన నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వతాలా పంచ నరకాలను చేశాడు. ఈ వసనమే మనుషుల మధ్య అనేది సరళ రేఖను చేసి విశ్వాసులేవో అవిశ్వాసులేవో ఖరారు చేసుకుని ఈ వసన ఆధారంగానే మనిషి స్వర్గానికి చేరుకోగలడు. ఈ వసన యొక్క కారణంగానే మనిషి నరకం పాలు కూడా కాగలడు. మనిషి యొక్క సకల మేలు సకల శుభాలు సకల యొక్క మనిషి యొక్క విషయాలు అనేవి ఈ యొక్క సద్వచనంతో ఈ మహిమాన్విత వచనంతో ముడిపడి ఉన్నాయో ఏటువంటి ఒక సందేహం లేదు. అటువంటి మహత్తరమైన వచనం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ వచనం యొక్క మహత్యాన్ని అలాగే ఈ వచనం యొక్క బాధ్యతలను ఇస్తాను. ఈ రోజు మీ ముందు నేను పెట్టేందుకు ప్రయత్నిస్తాను. శ్రద్ధగా మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సకల మానవుని ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే కాలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ విషయాన్ని గుర్తించుకోండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు జబ్బరు లేరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ లో రెండు భాగాలు మనకు కనబడతాయి. రెండు భాగాలు అనేవి మనకు కనబడతాయి. మొదటిది చిరస్కారం, మొదటిది ఏంటి చిరస్కారం, రెండవది అంగీకారం. చిరస్కారం అంటే అంగీకారానికి ముందు చిరస్కారం అవసరం, అంగీకారానికి ముందు చిరస్కారం అవసరం. కేవలం అంగీకారాన్ని ఇస్లాం ఆశించడం లేదు. నేను ఒకవేళ విద్యా దైవాన్ని విద్యాశక్తుల్ని నమ్ముకునే అల్లాహ్ను కూడా విశ్వసిస్తున్నానంటే అటువంటి విశ్వాసం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేక వచనాన్ని చెప్పాలి అంటే విద్యాశక్తులన్నింటికి విద్యావాదులన్నింటికి ముందుగా ఏదైతే తోడుకుంటాను, ముందుగా తిరస్కరించాలి. ఎవరు నాకు ఉపాధిని ప్రసాదించేవాడు లేదు, ఎవరు నాకు రక్షణ కలిగించేవాడు లేదు, ఎవరు నా కృష్ణకర్త కాదు, ఎవరి చిత్రంలో జీవనాధారాలు లేదు, ఎవరి చిత్రంలో యొక్క రాజధానికారం లేదు అని మనం ముందు నిరాకరించాలి. సకల శక్తులను నిరాకరించాలి. నిరాకరించిన మీదకే అంగీకారం ఎక్కడ ఉంటుంది అనే ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప. మనల్ని పుట్టించిన వాడేవారు అల్లాహ్ సుబ్హానహు వతాలా, మనల్ని పోషిస్తున్న వాడేవారు అల్లాహ్ సుబ్హానహు వతాలా.